ఒక రాజు బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్లి నా దగ్గర ఎంతో డబ్బు ఉంది అధికారం కూడా ఉంది కానీ మనశ్శాంతి లేదు నేను మనశ్శాంతిని ఎలా పొందాలో చెప్పండి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని అడుగుతాడు అందుకు బుద్ధుడు ఇలా సమాధానం ఇస్తాడు నేనుని తీసేస్తే మిగిలేది మనశ్శాంతే మనశ్శాంతిని డబ్బుతో కొనలేవు ఎక్కడి నుంచో పొందలేవు అది నీలోనే ఉంటుంది నేను అనే అహంకారం నీ మనసుని పూర్తిగా కమ్మేయడం వల్ల నీకది కనిపించడం లేదు నువ్వెవరో నీకు అర్థమైన రోజున నీ జీవితం అర్థవంతంగా మారుతుంది అదే నీలోని మనశ్శాంతిని ప్రశాంతతను నీకు అర్థమయ్యేలా చేస్తుంది ప్రతిరోజు ఉరుకులు పరుగులతో నిండిన లైఫ్లో మనతో మనం కనెక్ట్ అవ్వడానికి టైం ఇచ్చుకోకుండా లైఫ్ని చాలా మెకానికల్గా చేసుకుంటున్నాం మనలోనే ఉండే మనశ్శాంతిని సంతోషాన్ని ఎక్కడెక్కడో వెతకాలి అనుకుంటున్నాం అలా కాకుండా రోజూ కాసేపు మన ఇన్నర్ సెల్ఫ్తో మనం కనెక్ట్ అయితే మనమేంటో మనకి ఏం కావాలో బాగా అర్థమవుతుంది అదే మనకి నిజమైన మనశ్శాంతిని సంతోషాన్ని ఇస్తుంది।